సో ఇప్పుడే సార్ వచ్చి ఇప్పుడు అ ఫ్యూ వర్డ్స్ అన్నారు. ఇట్స్ అ 10-year లాంగ్ జర్నీ అండి నాకు అండ్ వేణు అన్నకి. సో ఫ్యూ వర్డ్స్లో మొత్తం మ్యాటర్ని నేను కవర్ చేయలేను. సో కొంచెం టైం తీసుకుంటా, ఎందుకంటే ఈ ఓపెనింగ్ నా మనసుకి చాలా దగ్గరైన ఓపెనింగ్. నా లైఫ్లో నా ఫ్యామిలీ తర్వాత ఇండస్ట్రీలో ఒకరి మీద నమ్మకం పెట్టుకున్నానంటే అది వేణు అన్న. వేణు అన్న ఎలా పిలుస్తాను, అలాగే నిజంగా నాకు అన్న లాంటి అని అన్ను, నాకు అన్నయ్య లేరు కానీ వేణు అన్న నాకు అన్న అని చెప్పాలి. నాకు పెద్ద అన్నయ్య లాగా నా వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను ఏ మూడ్లో ఉన్నా, నేను ప్రశాంతంగా ఉన్నా లేకపోయినా అన్నీ దగ్గరగా జాగ్రత్తగా చూసుకునే ఒక మనిషి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఉన్నారంటే, నా ఇంటి నుంచి దూరం ఉన్నప్పుడు అది వేణు అన్న. సో అందుకే ఈరోజు ఈ ఓపెనింగ్ నాకు మనసుకి చాలా 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 దగ్గరైన ఓపెనింగ్ ఇది. అండ్ నాకు ఒక బాధాకరమైన విషయం ఒకటేనండి, దట్ ఈ అకాడమీ ఓపెన్ చేయడానికి 10 ఇయర్స్ పడింది, కానీ దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది 100% షోర్ షాట్గా వర్కౌట్ అవ్వాలని ప్లానింగ్తోనే చేయాలి. మధ్యలో 2020 ఒక పాండమిక్ అనేది వచ్చింది, లేకపోతే ఇది ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాకే జరగాల్సిన విషయం, కొంచెం డీలే అయ్యింది. సో లైక్ ఐ సెడ్, ఒక 10 ఇయర్స్ లాంగ్ జర్నీ. నేను ఈరోజు దృశ్య అకాడమీ గురించి మాట్లాడాలా, లేకపోతే నా వేణు అన్నతో ఉన్న అసోసియేషన్ గురించి మాట్లాడాలా, అది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మార్నింగే ఈరోజు నాకు వేణు అన్న ఈరోజు నాకు మేకప్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈరోజు అకాడమిక్ అయినా మార్నింగ్ వచ్చారు ఇద్దరు. ఒక కొంచెం ఇమోషనల్ మూమెంట్ షేర్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది నిజంగా ఒక ఏ మేకప్ మ్యాన్కైనా ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ అని ఉంటుంది. అండ్ ఈరోజు ఆ కళ అనేది రియాలిటీలో మారింది, ఆ డ్రీమ్ అనేది రియాలిటీలో మారింది. అండ్ ఆ రియాలిటీ పేరు వచ్చి దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ, ఇది నిజంగా జరుగుతుంది. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యాషన్ అనేది, మేకప్ అనేది అందరికీ చాలా ముఖ్యం. ఏ ఈవెంట్ అయినా ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా అందరూ బాగా కనిపించాలి, వీ షుడ్ లుక్ అవర్ బెస్ట్, మనం మంచిగా చీరలు కట్టుకోవాలి, మంచిగా మనం వీడియోస్లో కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఇలాంటి మేకప్ అకాడమీస్లో అంత పర్ఫెక్ట్గా అంత ప్రిసైస్గా మేకప్ కానీ, సారీ డ్రీపింగ్ కానీ, బ్రైడల్ కానీ, వాళ్ళకి కరెక్ట్గా మేకప్ అందించాలి, వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయినట్టు వాళ్ళు మంచిగా నీట్గా బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఆ ట్రైనింగ్ కోసం మీరు దృశ్య మేకప్ అకాడమీకి రావాల్సిందే. ఎందుకంటే వేణు అన్న అంటే నోబడి ఈజ్ పర్ఫెక్ట్ అండి. నాకు కూడా చాలా నాలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఒక మేకప్ మ్యాన్ అనేది ఓవర్ ది ఇయర్స్ మేము విత్ టైం మేము కూడా ఏజ్ అవుతూ ఉంటాము, అలాగే మమ్మల్ని మనం ఏ మూడ్లో ఉన్నా, మనం సరిగ్గా నిద్రపోయినా లేకపోయినా, మనం సరిగ్గా తిన్నా లేకపోయినా, మనం వెయిట్ పుట్ ఆన్ చేసినా తగ్గినా, ఏదైనా ఎట్టి పరిస్థితిలో ఒక మేకప్ మ్యాన్ అనే మంచి మా మీద గివప్ చేయరు. ఏదైనా మనం ఎలా కనిపించినా మేకప్ లేకుండా మేము వచ్చి ఆ చైర్లో కూర్చేటప్పుడు ఈరోజు మేము మా మేడంని కానీ, ఈరోజు మేము మా సర్ని కానీ అందంగా బాగా కాన్ఫిడెంట్గా కనిపించాలి. అండ్ మన కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద ఎంత ఆధారపడి ఉంటుందంటే, ఒక షాట్ ఇచ్చే ముందు వేణు అన్న అక్కడ వెనకాల పీసీఆర్లో వెళ్ళి, మేడం అంతా బాగుంది, నేను బాగున్నా లేకపోయినా వేణు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగానే మేడం అంతే, ఆ కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్తాము. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ మేకప్ ఆర్టిస్ట్ కానీ, యునో బ్యూటీషియన్ కానీ, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ దే కెన్ హ్యావ్. Thank you.